शुभदा देवी श्रीचक्रस्थिता परा वत्सला मातरं सुषमा विजयलक्ष्मी नमा ఎవడ్రా నువ్వు? నేను నేను దారి తప్పి అడవులు ఎదురుతున్న బార్ సార్ని. రాస్కల్! చూటిగా చూడు, దిక్కులు చూడకు, నా కళ్ళలోకి చూడు, నా కళ్ళలోకి చూడు చూడు. అబ్రా కదబ్రా, నువ్వు ఈ కద్రా భక్తుడివి. అవును. నీ పేరు? కళ్యాణ్ కుమార్. నీ వృత్తి? ఫారెస్ట్ ఆఫీసర్. అమ్మని అమ్మ కొడుకు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరు ఈ అడవిలో అక్రమ వ్యాపారం చేస్తున్నారని, పులిజోన్ పేరుతో గిరిజన్ ఈ ప్రాంతంలోనికి రానికుండా గంజాయి పండిస్తున్నారని తెలిసి వచ్చాను. నరసింహం, బ్లడ్ బ్యాంక్ లో రక్తం లేక చిరుత పులులు చిరచిరలాడుతున్నాయి.
వీడిని తీసుకెళ్ళి పులికి ఆహారంగా వేయి. రాజలక్ష్మి, రెక్కలు దిగిన పక్షి, నువ్వు ఇక్కడున్నావా? ఉండు. బై మిస్టేక్ లోపలికి వచ్చినట్టున్నాను, నేను బయట పడుకుంటాను. వద్దులేండి, పెళ్లిగా ఆడపిల్లని బయట పడుకోబెడితే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు ఎక్కడ పడుకోండి, నేనే బయట పడుకుంటా. మీకేం అభ్యంతరం లేకపోతే ఐ డోంట్ మైండ్, మీరు కూడా ఇక్కడే పడుకోవచ్చు. అంటే మీరు కూడా ఇక్కడ నా పక్కన, నేను పైన మీరు కింద. ఏమిటండి, నా మీద పడ్డమే కార్యక్రమం మొదలు పెట్టారా ఏమిటి? ఈసారి నా తప్పు కదండి, ట్రైన్ తప్పు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ సారీ ఏదో మీద పడుకుని చెప్పాలా, పైకి లేచి చెప్పొచ్చు కదా? అంతా తమాషాగా జరుగుతుంది కదండి. అవునండి, నా తమాషా జరుగుతుంటుంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు షేక్స్పియర్. ఫ్రెండ్షిప్స్ ఆర్ మేడ్ ఇన్ రైల్వే కంపార్ట్మెంట్స్ అంటాను నేను. ఏం కొట్టారండి కొటేషన్? ఒట్టి కొటేషన్స్ మాత్రమే కాదండి, బాడీ లాంగ్వేజ్ కూడా తెలుసు. అచ్చా, ఏమిటండి ఆ లాంగ్వేజ్? మీరు ఐఏఎస్ అపియర్ అయ్యారు కాబట్టి పెద్ద ల్యాండ్ లార్డ్ కొడుకై ఉంటారు. అక్కడే మీరు ఆవకాయ కలిపిన ముదపప్పులో కాలేశారు. మినిస్టర్ కొడుకు? నో. మరి ఎవరండి మీరు? తల్లిదండ్రులు ఎవరు తెలియని అనాథను. ఒక మంచి మనిషి ఆధారంలో పెరిగిన పేదవాడిని. అక్షర జ్ఞానం లేని గిరిజనులు అన్నం కోసం దాచుకున్న ప్రతి రూపాయి నా జోలిలో వేసి నన్ను పంపించిన ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. నేను చదివిన ఐఏఎస్ చదువు ఆ కొండవీటి ప్రజలకు కాస్త ఉపయోగపడినా వాళ్ళ రుణం తీర్చుకున్న వాడిని అవుతుంది. థ్యాంక్ యూ. చూడండి పిల్లకాయల్లారా, పిల్లకాయల్లారా, ఆడపిల్లకాయల్లారా, పడగరిపిన నావుపావుని గుడ్లప్పగించి చూడండి. ఇది కాటేసిందంటే కాలింసల్లో కాటికెళ్ళిపోతారు. మీ పసుపు కొంకాలు ఉండాలంటే, మీ పేనాలు నిలవాలంటే ఇదిగో తల్లీసరి కాడా. ఒకసారి కుంటోని కాటే తల్లీసరి పడతాను, ఇసల్లాగెత్తాను, నన్నే అనుకోద్దు. నాగరాజా, తల్లీసరి పెడతాను, ఇసల్లాగాలి. బాబో ఇది మామూలు కాదు, తెల్లేసరే నిమిషంలో తగ్గేదైతే 5 రూపాయలు, కాలు నిమిషంలో తగ్గేదైతే 10 రూపాయలు, అర నిమిషంలో తగ్గేదైతే ఎంత? ఏంటో నా బొట్టు మీద దొరవెత్తుండవు సైతి. బొట్టు మీదే కాదు మే, బొట్ట లోపల కూడా దొరవెత్తాను. లోపల ఏముందో తెలుసా? ఏంటి బురద పామేగా? కాదు కాసు పాము. అయ్ బాబోయ్, అరిచిందంటే టపక్కమంటావు. ఏది కరిపిని చూద్దాం. అబ్బాయా, చూడటానికి చక్కగా ఉండవు, పాము కరిచిందంటే కాపురానికి పనికి రావంతే. పనికొచ్చేలా చేయడానికి నువ్వు ఉన్నావు కదే, పిచ్చుకోనా? ఏందబ్బాయో, సరే ఎక్కువ తీసుకుంటుండవా? తను ఎక్కువ కాదే, పాము కరిస్తే తెల్లసిన పెట్టడానికి నువ్వు ఉన్నావు కదే, పిల్లి పేసరా, దా కనిపించు. భయం అయితే నేనే కనిపించుకుంటా. ఇది కోరలు పీకేసిన పాము, ఇవి తెల్లేసిన వేళు కావు, తంగేడి చెట్టు పుల్లలు. ఈ మొత్తం వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామా, దయచేసి మీరు ఎవరు మోసపోకండి. ఆగు, ఈ కొండ వీడులోకి అడుగు పెట్టాలి అంటే ముందుగా నా కాళ్లకు దండం పెట్టాలి. నేను పుట్టిన ఈ గడ్డకు దండం పెడతాను గాని ముసుగులో ఉండి బాటసారులు బెదిరించే నీలాంటి వాళ్లకు దండంతో సమాధానం చెప్తాను. ఇంత పొగరా? అయితే కాచుకో. Thank you.
ఎలా ఉంది బాబా మన దెబ్బ శాబాష్ రాజ్య చిన్నతనంలో నేను నేర్పిన సామగ్రిడీలు మర్చిపోయావేమోనని చిన్న పరీక్ష పెట్టాను మొత్తానికి ఈ గడ్డ బిడ్డవనిపించావు రాజా నువ్వు నేర్పిన విద్య బావింతకు మర్చిపోతాడు బాబా బాగా ఎదిగిపోయొచ్చాడు నా సావిరంగా చూడగానే చెటక్కని పెళ్లి చేసుకోవాల్సింది నోర్మయ్యవే బాగున్నావా బాబు ఏమిటి బాబు విశేషాలు ఒక మాట చెప్పడం చాలా కష్టం గూడింగ్ పదండి అన్ని వివరంగా చెప్తాను నడవండి చేయిమన్నావు నీ బుట్ట లోపల కూడా చేయి పెడతానన్నాను ఆ బుట్ట లోపల ఏముందో తెలుసా అన్నావు అప్పుడు నేనేమో జ్ఞాపకొచ్చింది నీది కొండవీడేనా తప్పుడు పని చేస్తున్నా వాళ్ళ తుప్పు రాగొడుతుంటాను నువ్వు ఇప్పుడు పామును పట్టావు అనుకో నా తుప్పు రేగొడతావా దొలుపుతా నా ఇష్టం నా పావు దొరికేసింది నాగరాజు మీద చేయి పడితే నీ నడు మీద నా చేయి పడుతుంది సాలే నీలాంటి మొగోళ్ళని చాలా మంది చూశాను నువ్వు చాలా మంది మొగోళ్ళని చూసావేమో గాని నాకు తగిలిన మొట్టమొదట ఆడదాని నువ్వే ఏమయ్యో తను ఎక్కువ తీసేసుకుంటున్నావు మళ్ళీ ఈ నాగిని మామూలు ఆడది కాదు కాదా అయ్యి బాబోయ్ మన దగ్గర ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి చూపించు చూపిస్తా నువ్వు ఇట్టాగే పత్తి పనికి అడ్డం పడితే ఏం చేస్తావంట నీ చేత మూడు చెరువులు నీళ్లు తాగించి మూడు రోజులాగా ఈ కొండవీడి నుంచి నిన్ను తోలేకపోతే నా బయట తీసా శభాష్ ఛాలెంజ్ చేసి ఆడదానితో చేయి కలపడం నాకు మహాసరదా వారం రోజుల్లోగా నీ చేత ఇదిగో ఇక్కడ ఈ పెదాల మీద ముద్దు పెట్టించుకోకపోతే నా పేరు రాజాయే కాదు చూస్తాగా చూపిస్తాగా ఏమిట్రా బళ్ళ మీదకు బస్తాలెక్కిస్తున్నావు ఏడు పంట బాగా పండింది కదా బాబు పండితే ఏంటంటే నా టెంకే ఈ దగ్గర తీసుకున్న బాసీ కిందా పండిన పంట జమయ్యాలిగిందా నిజమే నూకరాజు ఎన్నేళ్లుగా ఇచ్చినా ఆరు బాకీ తీరటం లేదు అందుకని ఈ పాలకి ఈ ధాన్యం పట్టణంలో అమ్మి ఆ వచ్చిన డబ్బు ఆరికి జమేద్దామని నా పేరు సింహం నరసింహం అంటే రెండు సింహాల మధ్య ఉన్న నరుణ్ణి నేను నాతో పెట్టుకోకండి అసలు మీకు ఈ ఆలోచన ఎవరు చెప్పారో చెప్పండి మా నాయకుడు నాయకుడా నువ్వేనా ఈ కులం నాయకుడివి నాయకుడెప్పుడు కులంలోంచి పుట్టడు జాతిలోంచి పుడతాడు ఆ జాతి కోసం నా చేతి దెబ్బని ఆపుతావా ఈ కండవాడు పెట్టిన తిండితో బలపడింది ఈ గుండెవాడు పడే బాధలతో బండబారింది సంవత్సరం పొడుగునా కష్టపడి పనిచేసిన వాళ్ళ కడుపులు నిండకపోవటానికి కారణం మీరు చేస్తున్న మోసం చేసిన అప్పులకు చాంతాడు వడ్డీలు లెక్క కట్టి ఈ అమాయకులు పండిస్తున్న పంటను మీ ఇంటికి చేర్చుకుంటున్నారు అది మీరు చేస్తున్న తగ మీరు వాళ్లకు చేస్తున్న అన్యాయాన్ని అరికట్టడానికి వచ్చిన వాణిరా ముసలి కుంక నా తండ్రినే అంత మాట అంటావా నేను రెండు సింహాల మధ్య ఉన్న నరుణ్ణి రెండు జంతువుల మధ్య ఉన్న పశువు లెక్కలు తెలియని ఆ అమాయకుల్ని లెక్కలేనండి కష్టాలు పెట్టి దోపిడీ చేస్తున్నారని కూడా తెలుసు అయితే వీళ్ళ కష్టాల్ని కడతెర్చడానికి వచ్చావా వీళ్ళ కష్టాల్ని కడతెర్చడానికే కాదు మీరు చేస్తున్న అన్యాయాల్ని కొండవీటి పొలిమేరలు దాటేదాకా తరిమి తరిమి కొడతాను ఇందులో ఆరు బుల్లెట్స్ ఉన్నాయి దీపావళి రోజు కాల్చుకో వస్తా వీడిని కోర్టులోనే కొట్టాలి
బండ సల్లగుంటేనా ఏ సత్తిష్ట ఆహా ఏంది బే కొనుక్కుంటున్నావా ఎక్కడ కొనిగాను బండ తింటున్నా ఏది బట్ట తెరమాక పెదాలు పాడైపోతుండా ఆరక ముద్దు పెట్టాలి కదా ఏంది అక్కోయ్ ముద్దు పెడతానని చెప్తున్నావా బాయికి గమనండి ఇదిగో బాబు ఈ ఊరు కొత్త తవరా ఈ చీడ్ చీటా బాబు గారిది ఇక్కడ ఎవరు కూకున్నా మటాస్ పాప పదిలో అంక చెప్పు ఎనిమిది పాపా రాయితో కొడతావు అబ్బాయా ఐదులో ఒక అంకె చెప్పు నాలుగు బ్రదర్ నన్ను పడగొట్టిన మొట్టమొదటి మగాడివి మనగాడివి నువ్వే అందుకే అందుకో నా సలాం ఇంతకీ ఎవరు నువ్వు ఈ అడవిలో బాటసారిని కనిపించని ధర్మానికి అన్వేషిణి కదలకుండా అక్కడుండు నా ఎవరమ్మదే ఎక్కడ అవుతుందే మీ భావన సల్లటి కబురు చెప్పు సల్లటి కబురా అవతల గూడులో జనం పగ్గును మండిపోతున్నారు దేనికి దేనికా నువ్వే పావుపట్టి పవన్తో మా భావన్ కనిపించావని నా పావు నా బుట్లోనే ఉందే ఏవో నాకేం తెలుసు నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ కసుకుని వేసేయడానికి మా వాళ్ళు గొడ్డలై నోరుతున్నారు ఓలప్పా నిజమా పదమ్మే ఎక్కడ మేడ నొరగ రాలేదేటి ఓలప్పా నిజమే కట్లా పడున్నాడు పంపదీసి పోయాడా చూస్తానుడు జీవుడున్నాడు మరేం పర్లేదు కొత్త అలాగే అవతల గుడిలో గొడలైన ఓడుతున్నారు తేలి చెప్పా ఆగు నీకు అంత తొందరే ఈసో లాగేస్తాగా కాటు బొగ్గు మీద కదా పెదాలు కొరికేశానండి దీన్ని కొరకడం అనరు ముద్దు పెట్టడం అంటారు పందెం ప్రకారం పైట తీసేస్తానని పెద్ద నీలిగావు కదా తీసే చూస్తాను నేను ఎప్పుడు నీలిగాను అన్ని అద్దబ్బాలే ఇందు మూలంగా 50 మంది గూడెం పెదానీకానికి తెలియజేసేదేమనగా సింహం సరబోజీ గారికి గూడెంలో బకాయి పడ్డ రైతులు కోర్టు తీర్పిచ్చే వరకు ధాన్యం అమ్మడానికి ఏం లేదని కోర్టు ఆర్డర్ వేసింది కూలీని అలి చేసుకుని బతికేవాళ్ళు కోర్టులు అమ్మడ తిరగటం మొదలెడితే పంపకూడదు అమ్ముకోవాల్సి వస్తుందేమో
వాళ్ళు అడిగిన ధాన్యం కొలిసేస్తే పోద్దేమోనయ్యా. ఏంటే కొలిసేదే, ఎవడొస్తాడో రాని, బస్తా మీద చెయ్యేస్తే ఏటుకొక టొపేరం లేచిపోతుంది. బాబా, మీ శ్రమతో నన్ను చదివించింది రక్తం చెందించడానికి కాదు, నా చదువు నా విజ్ఞానం కోర్టులో చూపిస్తాను, న్యాయాన్ని గెలిపిస్తాను. అవును, రాజాబాబు చెప్పిందే నిజం, కోర్టుకే పోదాం, పదండ్రా. మీరు సరబోజి గారి దగ్గర అప్పు చేశారా? అది తీర్చకపోవడం నేరమని తెలుసా? అదేమిటి, కోర్టు ఇటు ప్రశ్నిస్తుంటే అటు తల్లు తిప్పుతున్నారు, అది నిరసన లేక నిస్సహాయత? యురానా, ఎవరు మీరు? నా పేరు కొండవీటి రాజు, ఎంఏఎల్ఎల్బి. ముద్దాయిల తరఫున వాదించడానికి వచ్చారా? మీరు అనుమతిస్తే వాళ్ళ ఆవేదన కోర్టు వారికి తెలియజేయడానికి వచ్చాను. పర్మిటెడ్. థ్యాంక్ యూ. యువర్ ఆనర్, మీ ముందు ముద్దాయిలుగా నిలబడే ఈ రైతులందరికీ దుక్కి దున్నటం తెలుసు కానీ దుర్మార్గం గురించి తెలియదు, నారు పోయటం తెలుసు కానీ నేరం చేయడం తెలియదు, కుప్పనూర్చడం తెలుసు కానీ కుతంత్రాల గురించి తెలియదు. ఎరువుల కోసం విత్తనాల కోసం వాళ్ళు అప్పు చేసిన మాట నిజం. సంవత్సరం పొడుగునా కష్టపడి పండించిన పంటలో 90% సరభోజిగా జమ చేసిన మాట నిజం. యువర్ ఆనర్, ఎంఏఎల్ఎల్బి గారు కట్టుకథలు బాగానే కల్పించారు, కానీ ప్రతి సంవత్సరం గిరిజనులు కొత్త అప్పులు చేస్తూనే ఉన్నారు అని అనటానికి వాళ్ళు స్వయంగా వేలుముద్రలు వేసిన ఈ పత్రాలే సాక్ష్యం. ఏమి భయపడకు, భగవంతుడు ఎప్పుడు మనలాంటి మంచి వాళ్ళ పక్కనే ఉంటాడు. మిస్టర్ రాజా, ఈ ప్రోనోట్లు పరిశీలిస్తే ఇవన్నీ ఇటీవలే తిరగరాసినట్టుగా ఉన్నాయి. ఎస్ యువర్ ఆనర్, మీ అప్పు తీరిపోయిందిరా, ఇక్కడ వేలుముద్రలు వెయ్యండి అంటే వేలుముద్రలు వేశారు, అప్పు తీర్చేందుకు వేలుముద్రలు వేశారో కొత్త అప్పు తీసుకున్నందుకు వేలుముద్రలు వేశారో కూడా తెలియని ఆ చదువురాని కొనజాతి మనుషుల్ని అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఇస్ ఆఫ్ నో ఎక్స్క్యూజ్. న్యాయస్థానానికి కావలసింది సాక్ష్యాధారాలు మాత్రమే, ఇక మీరు వెళ్ళొచ్చు. అది కాదు యువర్ ఆనర్, ఐ సెడ్ యు కెన్ గో. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ముద్దాయిలదే నేరమని కోర్టు నమ్ముతుంది. మార్కెట్ ధర కట్టి పండిన పంట మొత్తం సరభోజి గారు తీసుకోవచ్చని కోర్టు అనుమతిస్తుంది, అయినా అప్పు తీరని పక్షంలో గిరిజనుల పశు గ్రాస వస్తువులలో దేనినైనా జప్తి చేసుకోవచ్చని కూడా కోర్టు తీర్పునిస్తుంది. ఇంకా ఇక్కడ ఎందుకు వెళ్దాం పదయ్యా. లే, బాబు చూడు, బాబు ఆయనకి ఏమైందో చూడమ్మా, అమ్మా చూడు. బాబు కోట్లో ఎట్టకు సాయం చేయలేకపోయాం, కనీసం కాటికి చేరేయటానికన్నా సాయం చేయి బాబు. ఎంత జయం చేసి పోయా, అన్యాయం చేసిన అర్ధాకలన్నా తీసేవాడు, నిన్ను నమ్మితే ఏకంగా ప్రాణమైపోయింది బాబు. బాబు నీ మాట నమ్ముకుని వీళ్ళందరినీ కోర్టుకు తీసుకొచ్చాడయ్యా నా తెలుసు. ఇదేమి అయ్యిందని వీళ్ళు అడిగితే సమాధానం చెప్పాల్సి వస్తుందని సమాధి అయిపోతున్నాడయ్యా. చదువుకున్నాడు గూడెంలో ఎలుగు దీపం వెలిగించామనుకుంటే కాటి దీపం వెలిగించామా బాబు. నా మాటినుంటే ఈళ్లతో మాటలు పడేవాడివి కాదు రాజా, ఈ పాటిక దుర్మార్గుల శవాల్ని కాటిలో తగలబెడుతూ ఉండేవాడివి. రాజా ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యాడు, ఫెంటాస్టిక్. ఐమ్ సారీ బాబు. రాజా నువ్వు కలెక్టర్ అయ్యావంట, ఇదిగో ఉత్తరం వచ్చింది, పేదవాళ్ళు శవంతో చదువుకున్నావు బాబు, అందుకే భగవంతుడి పట్టం కట్టాడు. నువ్వు కలెక్టర్ అయితే పేదోళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి బాబు.
రాజా. బాబా, చిన్నతనంలో నన్ను నిద్రపుచ్చడానికి ఒక కథ చెప్పేవాడివి, గుర్తుందా? ఈ కొండ వీడులో తెల్లని గుర్రం మీద నల్లని బట్టలు వేసుకుని, మెడలో ఎర్రని రుమాలు కట్టుకొని, చేతిలో కొరడా పట్టుకొని ఒక దొంగ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ దేవుడిలా ప్రత్యక్షమై పేదవాళ్ళని కాపాడేవాడని. అది కథ బాబు, కొండవీటి దొంగ నిజంగా లేడు. ఉన్నాడు రాజా. నన్ను నిద్రపుచ్చడానికి నువ్వు కొండవీటి దొంగ కథ చెప్పావు. నిద్రపోతున్న జాతిని జాగృతం చేయడానికి నేను కొండవీటి దొంగనవుతాను. నీకు తెలియకుండానే నువ్వు చెప్పిన కథలో ఒక నగ్న సత్యం ఉంది బాబా. ఆ తెల్లని గుర్రం శాంతికి సంకేతంగా, ఆ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నంగా, ఎర్రని రుమాలు విప్లవానికి నాందిగా, కొరడాను శిక్షాస్మృతికి ప్రతీకగా ధరించి ఈ కొండవీడిలో ధర్మస్థాపన చేస్తాను. సాధుజనుల్ని రక్షించడానికి, దుర్మార్గుల్ని శిక్షించడానికి కల్కికి మారు రూపమైన కొండవీటి దొంగ అవతారం ఎత్తుతాను. దోపిడి రాజ్యం, దొంగ ప్రభుత్వం, దోపిడి రాజ్యం, దొంగ ప్రభుత్వం.
తప్పదురా 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 జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జయతు జయతు ఖాత్రాజీ. ఇంకా జైతేంటే నా టెంక అంతా అపజయతు అపజయతు సామే. ఆ గిరిజనుల ధాన్యం మీ ఇంటికి చేరలేదా? అది ఖాత్రాజీ. ఇంకా మీరు చెప్పేదేంటి నా టెంక? ఆయనకి అన్ని అర్థమైపోయి. ఆ కొండవెట్టి దొంగ వివరాలు తెలిసాయా? ఖాత్రాజీ హాకీ బట్టలు వీయని పోలీసునని చెప్పాడు. అయితే కాకీ బట్టలు వేసిన పోలీసులతో వాడిని పట్టిద్దాం. గుడ్ మార్నింగ్. సో యు హావ్ డిసైడెడ్ టు గో టు కొండవీడు? ఎస్ మమ్మీ. కొండవీటి దొంగను పట్టుకుని చట్టానికి అప్పగిస్తానని మా ఎస్పీ గారితో ఛాలెంజ్ చేశాను. నువ్వు అతన్ని పట్టుకోవడానికి కొండవీడు వెళ్తే అక్కడ గిరిజనులు కారాలు చల్లి రాళ్లతో కొట్టి నీ షేపులు మార్చి నా హాస్పిటల్కి పంపిస్తారేమో. పురుళ్ళు పోసే నీకేం తెలుసే పోలీసుల సంగతి? తెలియక అన్ని తెలుసు. ఆ గిరిజనులకి కోర్టులో అన్యాయం జరిగింది కూడా తెలుసు. అందుకే ఆ కొండవీటి దొంగ దోపిడి దొరలకి బాగా బుద్ధి చెప్పాడు. జస్టిస్ కడుపును పుట్టి దొంగలు సపోర్ట్ చేస్తున్నాడు మమ్మీ. దొంగల్లో రకాలుంటారు. పోలీస్ దొంగలు, లాయర్ దొంగలు. చూసి, నీకు లెఫ్ట్ లో చట్టాన్ని రైట్ లో న్యాయాన్ని పెట్టుకుని ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు అంటే నీకు అసలు బుద్ధి ఉందా? లేదు. ఎక్కడ ముత్తారో చెప్పు, కొనుక్కుంటాను. మీ ఇద్దరిని చూస్తుంటే అక్క చెల్లెళ్ళు అనుకోరే సవతలు అనుకుంటారు. లేకపోతే ఏమిటి మమ్మీ, అదలా మాట్లాడుతుంటే ఊరుకుంటావే? కోర్టులో అన్యాయం జరగలేదని చెప్పొచ్చుగా. తీర్పు చెప్పిన కేసు గురించి నేను మాట్లాడకూడదమ్మా. ఏమైనా కొండవీటి దొంగ నేరస్తుడే. కరెక్ట్ మమ్మీ. అతనికి సంకెళ్లు వేసి గాని మళ్ళీ సిటీలోకి తిరిగి రా. కొండవీటి దొంగ గురించి ఇక మీకేం భయం లేదు. పోలీసులు మేము వచ్చాం. మాకు దొంగల కంటే పోలీసులు అంటేనే ఎక్కువ భయం అండి. వాట్ అప్పటికండి మేడం, ఎర్ర టోపీ చూస్తేనే కర్రలా బిగుసుకుపోయే అనాగరిక్స్ వీళ్ళు. చూడండి గిరిజన్స్, నో భయమ్స్ అండ్ నో ఫియర్స్. అమ్మగారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్స్. కొండవీటి దొంగ ఇలా ఉంటాడని గాని ఇక్కడ ఉంటాడని గాని మీలో ఎవరైనా చెప్తే 10,000 ఇప్పిస్తారు అమ్మగారు. 10,000 రూపాయలే? అవును, చెప్పండి. నేను చెప్తానమ్మా. దాట్స్ గుడ్, చెప్పమ్మా. అడుగో, అట్టా ఉంటాడమ్మా. దండం. అతన్ని దేవుడని ఆరాధించి దండ వేస్తావు, దొంగని వెంటాడి సంకెళ్ళు వేస్తావు. ఆలోచించుకో ఆఫీసర్. ఎవరు నువ్వు? ఈ అడవిలో బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషిణి. నీ మొగుడు తాగుడికి బానిస అయ్యి సారా కొట్టోడికి డబ్బు కట్టలేక రక్తాన్ని అమ్ముకున్నప్పుడు ఏం చేశారు? ఎనిమిక్ వ్యాధితో దాదాపు 20 మంది మరణించారు డాక్టర్. అందరూ కొండవీటి ప్రాంతానికి చెందిన వాళ్ళే. మీరు పర్మిషన్ ఇస్తే నేనే వెళ్ళి స్వయంగా కారణం తెలుసుకుంటాను. ఓకే.
Excuse me? Yes. Nuva. Hospital lo dismiss ayi, adavilo cheri, amayikulaina girijanla pranalu tistunava. Ninnu jail lo pettistanu. Aagu nayani. మా గుట్టు తెలుసుకుని బయటికి వెళ్తావా నయని? నీ రట్టు బయట పెడతావు నయని? భయపడకు నయని. నీ శరీరంలోని ఆఖరి రక్త బొట్టు వరకు లాగి నీ శవాన్ని రాబందుల దిబ్బ మీద పడేస్తాం. డాక్టర్ నైనా పీకో. బ్లడ్ బాటిల్స్ అనే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి. అలాగే. ఏమిటి మాడిలోకి వచ్చారు? ఏంటండి ఆ చూపు? ఇలా వచ్చారేంటి? ఈ అడవిలో జరుగుతున్న అరాచకాలను అరికడుతున్న కొండవీటి దొంగని చూద్దామని. ఓహో, ఎక్కడా? మీకు కనిపించడా? నా కళ్ళెదురుగానే ఉన్నాడు. అయ్య బాబో, ఏంటండో ఈ అడవిలో ఏమైనా పిచ్చి ముఖం తొక్కొచ్చారా ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు. పిచ్చిగా మాట్లాడటం లేదు, నిజం. ఈ అమాయక ప్రజలకు సారా పోసి వాళ్ళ రక్తాన్ని పీలుస్తున్న ఆ రాక్షసుల బారి నుండి కాపాడా? మీరు మాట్లాడేది ఆ కొండవీడి దొంగ సారా కోటను ధ్వంసం చేసి మా గిరిజనులు కాపాడాడని మా గురువు అంతా అనుకుంటున్నారు. మీరు అతను చూసారా? చూశాను. ఎక్కడి బాబు ఆ కొండవీడి దొంగ? అతను చూద్దామనే పరిగెత్తుకొచ్చాను.
ఎక్కడ కనిపించండి. నటించకండి. నన్ను కాపాడిన ఆ కొండవీటి దొంగ నా బొట్టును దొంగిలించుకెళ్ళాడు. నా ఎదురుగా ఉన్న ఈ రాజా దాన్ని తిరిగి తెచ్చాడు. మత్తులో ఉన్న న్యాయాన్ని, నిద్రపోతున్న చట్టాన్ని మేల్కొల్పడానికి ఈ కొండవీటి రాజాయే కొండవీటి దొంగగా మారాడు. ఇది సత్యం. శ్రీకన్య, మీరనుకున్నది సాధించే వరకు ఈ గుండెలో దాగిన నిజం బయటికి రాదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అది మీ
ಮೇಲದಲ್ಲಿ ಬೆನ್ನೆಲ ನವ್ವುಲಲು ಚಾವಣ ಸಂಧ್ಯಲು ರಂಗದಿಂದ ಕಣ್ಣುಲದ್ದು ఎక్కడకు భక్త వెళుతున్నావు? పదేళ్లుగా నా పెళ్ళాం బిడ్డలకి నన్ను దూరం చేశాను. మట్టిలో నుంచి బంగారం సంపాదించాలనే మీ ఆశ కోసం మా పేదోళ్ల బతుకుల్ని బలి తీసుకుంటున్నారు. నీకు నిజం తెలిసిన తర్వాత ముక్తిని ప్రసాదించక తప్పదు భక్త. ఆబ్రా కదాబ్రా. అదేమిటి? చెప్పుల గుండం కాదు, జలాశయం. సరిగ్గా చూడు. అవును, జలాశయమే. హాయిగా వెళ్ళి స్నానం చేసి శుచివైరా, నీ కోరిక తీరుస్తాను. అలాగే స్వామి, అలాగే. మీరు పారిపోవాలని చూశారు, మీకు అదే గతి పడుతుంది. పది రోజులు, కేవలం పది రోజులు ఒక మనిషికి దినం పెట్టడానికి సరిపోయే రోజులు. శాంభవి, రెండు చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు, ఒక్కసారి నా వంక చూడు. నిన్ను చూస్తే కాలిపోయిన నా తాళిబొట్టు జ్ఞాపకం వస్తుంది, నీ ముఖం చూస్తే రాలిపోయిన నా కుంకుమ బొట్టు గుర్తుకొస్తుంది. వెళ్ళిపో. ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాను, ఒక్కసారి నా మాట విను. వద్దు, నువ్వింకొక ముక్క చెప్పినా ఈ తల గోడకేసి బద్దలు కొట్టుకుని చచ్చిపోతాను. శాంభవి, వెళ్ళు, వెళ్ళిపో, వెళ్ళిపో. వద్దు వద్దు శాంభవి, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. తర్పణ జరిగే వరకు ఈ నెత్తుటి వేడి చల్లారదు. అడవి కాచిన వెన్నెల, పిరుగు మీద వెన్నెల, ఎదలో పూచిన కన్నెల, కొన్న పూబోడి నువ్వెవరి జోడి? నేను పావులు పట్టుకునే అమ్మాయిని బాబు. నాలాంటి శృంగార పురుషుణ్ణి కౌగులించుకోవలసిన నీ చేతులు వ్రత పావుల్ని పట్టుకుంటున్నాయా? బ్రహ్మా, నీకు ముసలితనం పెరిగిపోయిందయ్యా. తప్పు బాబు, నాకేమైనా జరిగితే నాగేంద్రుడు పగపడతాడు, మిమ్మల్ని భూమి మీద బతకనేడు. ఓహో, చిన్నప్పుడు నాగుబావులతో గోళీలు ఆడుకున్న వాడిని, అవి నేనేమీ చెయ్యవు. అయినా నీ మాట నేనెందుకు కాదనాలి? చూడు, హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి భూమి ఆకాశం కాని చూడ చంపినట్టుగా అంటే సెంటర్లో పెట్టి మరీ సెటప్ చేసేస్తాను. పదవి పాముల పిల్ల. ఎలా ఉంది ఈ సెటప్ పాముల పిల్ల? చుట్టూ పొడవు పొడవుగా చెట్లు, కింద భూమి, పైన ఆకాశం, మధ్యలో నువ్వు నేను. బ్రహ్మా, మేమిద్దరం చిక్కు చిక్కు పుల్లాడే చోటు బ్రహ్మాండంగా ఉందయ్యా. సింహంగా నన్ను పాడు చేయాలి సుత.
చేస్తున్నాడు, నన్ను కాపాడబ్బయ్యా. అంత గొప్పోడితో తగువ పెట్టుకుంటే నాకు వచ్చే లాభమేంటి? చాలా మంచి మాట చెప్పావయ్యా, నూరేళ్ళు నువ్వు చల్లగా ఉంటావు. అసలే నేను తొందరపడిపోతున్నాను. ఇదిగో నువ్వు అర్జెంటుగా అలా పాస్ అయిపోతే నా పని నేను అర్జెంటుగా ఫినిష్ చేసుకుంటాను. అలాగే అదే నా చెల్లెలైతే బాబు గారు, నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయకుండా గడ్డం పుచ్చుకుని బతిమాలేవాడిని. ఓ శభాష్, బిడ్డకు గడ్డ. ఇదే నిన్ను ప్రేమించిన పిల్ల అయితే ఇట్టా గోదులు వెళ్ళిపోతావా? అదే నన్ను ప్రేమించిన పిల్ల అయితే ఈ చండాలుడి చెండా వల్చి చిత్తూరు పాటలు చేస్తుండేవాడిని. అయితే నేను నిన్ను ప్రేమించిన పిల్లనే అనుకో. ఇలా అనుకోవడాలు గొనుక్కోవడాలు మన కుదరవు పిల్ల. నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. మళ్ళీ చెప్పు. ఏనో నిన్ను చూసానో అప్పుడే నీ ప్రేమలో పడిపోయా. మళ్ళీ చెప్పు. ఏనో నీకు ముద్దు పెట్టాను అప్పుడే నా మనసు నీకు అంకితం చేసిన. మళ్ళీ చెప్పు. ఏమిటా చెప్పుకోవటాలు? అసలే నా ఒళ్ళు వేడికి తొందరపడిపోతుంది. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను రా, వస్తున్నా. ఏమిటా పోతావా? చచ్చా, నిన్ను మామూలుగా పోతానా? నీ పద్ధతి ప్రకారం భూమి ఆకాశం కాని చోట అదే మధ్యలో పెట్టి మక్కిలిరగదంత. ఏమిటి భూమి ఆకాశం కాని చోట మధ్యలో పెట్టి మక్కిలిరగదంతావా? అయితే నేను భూమి మీద ఉంటే తన్నం అన్నమాట. తన్నాను. ప్రామిస్? ప్రామిస్. అయితే నేను ఇప్పుడే భూమి మీద దూకేస్తాను. తప్పేస్తున్నాడు. ఇదేమిటి మాట చెప్తున్నావు? నేల మీద కళ్ళు పెడితే కొట్టన్నావుగా. రెండు కూడా లేదా, అడ్జస్ట్ చేసుకో. మరైతే నన్ను ఎప్పుడు వాటేసుకుంటా? అచ్చుకి బుచ్చుకి. చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికేదో పోయ్యా. చెనక్ చెనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే దెయ్యా. పోయ్యా రే పోయ్యా పోయ్యా పోయ్ వయ్యారం సయ్యం దయ్యా. పోయ్యా రే పోయ్యా పోయ్యా పోయ్ అయ్యా రే తస్సా దియ్యా. చాం చాం చక్క చాం చక్క చాం చాం త్వరగా ఇచ్చే నీలల్ చాం. చాం చాం చక్క చాం చక్క చాం చాం త్వరవే చేసి మరి కొంచెం.
నాకు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికరు హొయ్య ఏ చిన్నకి చిన్నకి చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే దయ్యా కొండవీటి దొంగ మనకి కనపడ్డు. ఈ దొరసానమో మన పెళ్ళాలతో కాపురం చేసుకోనియదు. ఎవరది? మేము అడవిలో క్యాంప్ పెట్టేసే వరకు ఎవరు ప్రేమించుకోవడానికి లేదు. అంతే మేడా. నమస్కారం. ఏంద భయ, ఈ పోలీస్ పిల్లకలు నాకు దండాలు పెడుతుండారు. ఎవరు అనుకుంటున్నారు నన్ను కనిపిస్తానే అనుకుంటున్నారు? అయ్యోమా అభయ, ఇదంతా బలి తమాట గుండ్లా. ఇక మూస్తావా? నువ్వు ఈ అడవికి వచ్చింది పాములు పడ్డానికి కాదు, కొండవీటి దొంగని పట్టుకోవడానిక. నాకు ఎప్పుడో తెలుసు. కాదు, నేను నాగిని వేషం వేసింది ఈ అడవిలో జరుగుతున్న అరాచకాల్ని కనిపెట్టడానికి. కానీ కొండవీటి దొంగే వీటన్నిటికీ కారణం తెలిసింది. అతన్ని పట్టుకు తీరుతాను. అంత తేలిగ్గా దొరికితే అతను కొండవీటి దొంగ ఎందుకు అవుతాడు? చూడమ్మా, జస్టిస్ సంజయ్ దేవి గారు ఇప్పుడే ఫోన్ చేశారు. ఆవిడ వచ్చే వరకు మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు.
నా శిక్షాకాలం పూర్తయ్యాక క్షణకాలం కూడా నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శాంభవి. ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయారమ్మా. కూరగాయలు కోసుకునే కత్తి కావాలమ్మా. తలకాయలు నరికే కత్తి కావాలి. జాతరలో గొర్రె తల నరుకుతారు చూడు, అంతటి పదునైన కత్తి. పదుల్లో తేడా లేదమ్మా. తల నరికే అదునులో కూడా తేడా ఉండదు. అమ్మా ఇంకో 10 రూపాయలు రావాలమ్మా. అన్నదానం చేసిన వాళ్ళని చూశాను, వస్త్రదానం చేసిన వాళ్ళని చూశాను, కానీ నువ్వు చేస్తున్న ఈ సాయం. మీ మాటలు విన్నాను, మీ అవసరం తెలుసుకున్నాను, మీ ఆకారం చూసి మీరు గిరిజన స్త్రీ అయి ఉంటారని అర్థం చేసుకున్నాను. అంటే నువ్వు కూడా? పసితనంలో నాకు గోరుముద్దలు తినిపించింది గిరిజన స్త్రీ. చదివిన చదువు గిరిజన భిక్ష, అందుకే అవసరానికి ఆదుకోవాలనుకున్నాను. వెళ్ళిరామ్మా. నా అవసరం తీరితే నా ఆయుష్ నీకే పోస్తాను బాబు. ఆగు. నీ పేరు? శాంభవి. ఎక్కడి నుంచి వస్తున్నావు? రాజమండ్రి నుంచి. ఎక్కడికి వెళ్తున్నావు? అడవిలోకి. ఎందుకు? పొట్ట పోసుకోటానికి. పొట్ట పోసుకోవడానికి రాజమండ్రి నుంచి ఈ అడవిలోకి రావాల్సి వచ్చిందా? 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చిన ఖైదీకి పట్టణంలో ఎవరిస్తారమ్మా ఉద్యోగం? ఏమిటి, 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి వస్తున్నావా? కారణం? పెద్ద పోలీస్ ఆఫీసర్లా ఉన్నావు, యావజ్జీవిత శిక్ష ఎందుకు వేస్తారో ఆ మాత్రం తెలియదా? ఒకడి తల నరికాను. ఐసి చేతిలో ఆ కత్తి దేనికి? అడవిలో క్రూర మృగాల నుంచి ఆత్మరక్షణ కోసం. ఎవరు కసురుకోనంటే ఒక్క మొక్క ఇసురుతానండి అయ్యా. కసురుకోను, విసురు. కాలు కాలిన పిల్లలే, మీరు ఇలా ఎందుకు తిరుగుతున్నారో నాకు అర్థం కావట్లేదండి అయ్యా. శాంభవి విడుదలయ్యిందయ్యా. అయితే మనకేం పోద్దు నా టెంకే? నీకేమి పోదు, అది నా మీద పగబట్టిందయ్యా. ఒరే, ఉత్తరం దక్షిణం తూర్పు పడమర అన్ని దిక్కులు కాపలాకాయింది. ఏ దిక్కున శాంభవి కనిపించినా ముక్క ముక్కలుగా నరికయ్యింది. రండిరా. ఒకవేళ మరి పైనుంచి ఏమైనా దిగితేనండి? పై పెట్టే మాటలు అన్నావంటే నీ కపాలు అన్నారు కుక్కలు గేస్తాను రన్నక్క. గెట్ అవుట్. కర్మగాలి ఈ పాటికే లోనకి వచ్చేసిందేమో. ఓ పాలు చూడండి. Thank you.
కొరకు నా కళ్ళలోకే చూడు 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 అబ్రాకదబ్రా నువ్వు ఈ గాద్రావశం అవుతున్నావు నీ పేరు చాంపవి ఎందుకు వచ్చావు సింహం సరభోజిని చంపటానికి ఎప్పుడు నువ్వు మనసు మార్చుకున్నావు నీలో తామసం తగ్గుతోంది నీలో పగ తగ్గుతోంది ఎప్పుడు నీ కథని చంపాలని లేదు చిరబాజీ నా తాంత్రిక శక్తికి లొంగని శాంభవి భక్తురాలు అది దానిని శాంభవికి బలి పెట్టండి శాంభవి దేవి అనుగ్రహం కోసం శంఖనాదం చేస్తున్నావా శాంభవి గిరిజన తల్లి పాలు తాగిన ఏ ఒక్క బిడ్డ ఈ శబ్దం విన్నా నీ గుండె శబ్దం ఆగిపోతుంది శరభోజి అలాగా అయితే ఊదు దిక్కులు పిక్కటిల్లేలా ఊదు ఎవడొస్తాడో నేను చూస్తాను
అమ్మా శాంభవి ఎవరు బాబా నీ కన్న తల్లి రాజా చంపుపోయిన ఆ శాంభవిని కొండవీటి దొంగ ఎక్కడికి తీసుకెళ్లాడో ఇంతవరకు గుర్తించలేకపోయాం. అసమర్థుడు అని చెప్పుకుని క్యాంప్ పెట్టేసుకుని వెళ్ళిపోదావా? ఆ పని వెంటనే చేయండి మేడం. మీకు వెయ్యి దండం. వాట్? అతను ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏం చేస్తుంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. వీడు చెప్తాడు మేడం. కమ్ హియర్. ఎటు వెళ్ళాడు? నాకు కొంచెం నరాల బలహీనతండి, మందు కొడితే గాని మాట్లాడదండి. ఓ చిన్న బాటలు ఇప్పించండి. వీడెవడయ్యా? పోలీసులు మందు అడుగుతున్నాడు. మన దగ్గర అయితే నికాసైన సరుకు దొరుకుతుందని మేడం. మీరు తిరిగితే నా జేబులో బాటిల్ ఉంది, వాడికి ఇచ్చేస్తాను. వాడు మందు కొట్టేస్తాడు, మనకి ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాడు. మనం ఈ అడవి నుంచి మూట ముల్ల సర్దేసుకుని వెళ్ళిపోవచ్చు మేడం. నాన్సెన్స్ బాబు, ఈ మందంతా ఒక్క గుక్కలో తాగి ఒక్క ముక్కలో చెప్పు. ఆ కొండవీడి దొంగ వెళ్ళిపోయాడు. చెప్పండి. సోదరా, నంచుకోవడానికి ఏమైనా ఉందా? నన్ను నంచుకో. చెప్పు నాయన్. ఏం చెప్పంటారు సోదరా? ఆ కొండవీడి దొంగ ఎట్టెళ్ళిపోయాడో చెప్పు బ్రదర్స్. మంది ఎక్కువైపోయి మర్చిపోయాడు సోదరా. ఇడియట్. మేడం, నాదో చిన్న సలహా. ఏమిటో చెప్పు. వాడికే నల్లటి ముసుగేసి వాడే కొండవీడి దొంగ చెప్పేస్తే మనం ఈ ఫారెస్ట్ నుంచి క్యాంప్ పెట్టేయచ్చు. ఎలా ఉంది నా ప్లాన్స్? నీ మొహంలో ఉంది. దొరభోజీ, నాలాంటి మానవాతీతుడు మీలాంటి అల్పులతో చేతులు కలిపితే ఫలితాలిలాగే పెడదారిన పడతాయి. ఈ కద్రా సత్యమిటో ఆ శాంభవికి ఇప్పుడే చవి చూపిస్తాను. శాంభవి శ్రీకన్య హాస్పిటల్ ఉందా? Don't worry, she's safe. Thank you. Hello, Inspector. Shambhavi ane girijana stree ee hospital lo unda? Yes. Aame teeskochindi Kondaveeti donge kadu. Dongalu dochukuntare gaani patient ni hospital ki enduku teeskostaru? Nuvvu cheppe samadhanam ventunte ఆ కొండవీటి దొంగ మీద ఏదో ప్రత్యేకమైన అభిప్రాయం కలిగి ఉన్నావని అనుకోవాల్సి వస్తుంది. అనుకో. అతన్ని ప్రేమిస్తున్నావని కూడా అనుకోవాల్సి వస్తుంది. అనుకో. అనుకుంటే అరెస్ట్ చేయవలసి వస్తుంది. చేసుకో. లేవు. శ్రీకన్య, నీ ప్రవర్తన నాకేం నచ్చలేదు. నేను శాంభవితో మాట్లాడాలి. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్, పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. మాట్లాడడం కాదు కదా, ఆమెను చూడటానికి కూడా పర్మిషన్ ఇవ్వను. శ్రీకన్య, ప్రమాదంలో ఉన్న ఒక అభాగ్యురాలిని అరెస్ట్ కాకుండా కాపాడావు. వెల్ డన్. థ్యాంక్ యూ. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. Thank you.
జిప్ మీద పిక్కు ఎప్పుడంటే అప్పుడే రెడీ పింగ్ పాంగ్ బాడీ జింగ్ షింగ్ లేడీ తాకితేనే పిచ్చ తాకిడి లక్క కొద్ది చిక్కినాడు చక్కనాడు చుక్కలేళ్ళ చందమామ వీడు ఉప్పు మంది గుట్టుకున్న కన్నీడు చెప్పలేను దానికున్న స్పీడ్ వాడితోటి ఈ పూట వాటమైన సింగ్ పాంగ్ బాడీ జింగ్ షింగ్ లేడీ తాకితేనే పిచ్చ తాకిడి టిప్ టాప్ లుక్ లిప్ మీద క్లిక్ ఎప్పుడంటే అప్పుడే రెడీ పారయీడు పాయసాల కోరిక సమ్మరింటి సాల్ట్ సందవేళ బోల్ట్ అందమైన స్మార్ట్ ఆకసాన హాల్ట్ చేకు నిన్ను చేసేసి షాకు చూసుకోనా బ్రేకు నీకు వేసేసి బెంగ తీర్చుకోనా జింగు షింగు లేడి తాకితేనే పిచ్చ తాకిడి టిప్ టాప్ లుక్ లిప్ మీద క్లిక్ ఎప్పుడంటే అప్పుడే రెడీ మధ్యలో ఎత్తుకున్న పాట చేది పల్లవి కొంగులాట మధ్యలో మొత్తుకున్న మోజులన్నీ పిల్లవి పైన కోకనట్టు లోన చాకిలెట్ ఈడు స్పీడు జట్టు ల్యాండ్ కాదు ఒట్టు కన్ను మాట నమ్మేసి నిన్ను కమ్ముకోనా ఉన్న మాట చెప్పేసి ఊపు తెచ్చుకోనా తపలక శివయ సులక చట ఎప్పుడు చలి ముడి పడునా టిప్ టాప్ లుక్ లిప్ మీద క్లిక్ ఎప్పుడంటే అప్పుడే రెడీ పింగ్ పాంగ్ బాడీ జింగ్ షింగ్ లేడీ తాకితేనే పిచ్చ తాకిడి లక్కు కొద్ది చిక్కినాడు చక్కనాడు చుక్కలేళ్ళ చందమామ వీడు ఉప్పు మంది గుట్టుకున్న కన్నయ్యడు చెప్పలేను దానికున్న స్పీడ్ వాడితోటి ఈ పూట వాటమైన లిప్ మీద క్లిక్ ఎప్పుడంటే అప్పుడే రెడీ పింగ్ పాంగ్ బాడి జింగ్ షింగ్ లేడి తాకితేనే పిచ్చ తాకిడి అమ్మా నా బిడ్డ ఎక్కడున్నాడు దాసు అడుగునమ్మా ఆ రాజయ్య అమ్మా అమ్మా నువ్వు నువ్వని తెలియకుండానే నీ పగలో పాలు పంచుకున్నాను నాకు జన్మనిచ్చిన తల్లికి పునర్జన్మని ఇవ్వగలిగాను నిజంగా నేను చాలా అదృష్టవంతుడమ్మా ఆవిడ మాట్లాడగలుగుతున్నారు ఇప్పుడు నేను ఇంట్రాగేట్ చేయొచ్చా డాక్టర్ శ్రీలేఖ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మనిషిని ఇంట్రాగేట్ చేసి బాధపెట్టడం అంత మంచిది కాదా నువ్వేదో ఒక సాక్ చెప్తావని నాకు తెలుసు అందుకే అరెస్ట్ వారెంట్తో వచ్చాను గో టు హెల్ విత్ యువర్ వారెంట్
డ్యూటీ లో ఉన్న ఇన్స్పెక్టర్ ని ఇన్సల్ట్ చేసినందుకు ఐ కెన్ అరెస్ట్ యు ఆల్సో. షట్ అప్. హౌ డేర్. షట్ యువర్ ట్రాప్ అండ్ ఓపెన్ యువర్ మైండ్. చేతిలో అధికారం ఉంది కదా అని చెయ్య నేరాన్ని కావని అరెస్ట్ చేసే ముందు కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. ఆ తల్లిని దొంగ దెబ్బ తీసి నీకు ఫిర్యాదు చేసిన మగవాళ్ళని విడిచిపెట్టి ఆసుపత్రి పాలన నిస్సహాయరాయలు అరెస్ట్ చేయడానికి వచ్చావా? రాజా, ఆమెని తల్లి కావచ్చు కానీ బాంధవ్యం వేరు, కర్తవ్యం వేరు. నన్ను ఇబ్బంది పెట్టుకు. ఇది కోర్టు వారెంట్, దీన్ని రద్దు చేసే హక్కు ఎవరికీ లేదు. నాకుంది ఇన్స్పెక్టర్, ఒక జస్టిస్ గా ఆ వారెంట్ ని నేను రద్దు చేస్తున్నాను. అరెస్ట్ ప్రయత్నం మానుకుని నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నిన్ను చూస్తుంటే నా రక్తం పొంగుతుంది. నిన్నేం చేస్తానో నేనేమైపోతానో నాకే తెలీదు. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. శంభవి ప్లీజ్ డోంట్ క్రియేట్ సీన్ హియర్. పేషెంట్ ఇరిటేట్ చేయకుండా అందరూ బయటకు వెళ్ళండి ప్లీజ్. మేడం, ఒక న్యాయాధికారిని చూసి నా తల్లి ఉన్మాదిలా విరుచుకుపడింది అంటే దాని వెనక ఏదో న్యాయమైన కారణం ఉండి ఉండాలి. అదేమిటో నేను తెలుసుకోవాలి. దానికి కారణం నేను చెప్తాను రాజా. ఆవిడ నీకు మేనత్త బాబు. కొండవీటి ప్రాంతంలో భూమి లోపల విలువైన ఖనిజాలున్నాయని తెలిసి మీ నాన్నగారిని అక్కడ ఆఫీసర్గా వేశారు. అక్కడికి వచ్చిన మీ నాన్నగారు శాంభవిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక గిరిజనుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీ మేనత్త గారికి, ఆమె భర్త గారికి ఇష్టం లేదు. ఒక రోజున మీ నాన్నగారు అడవిని తవ్విస్తుండగా దాసు, దాసు ఇటు చూడు. ఏమిటండి అంత సంబరపడిపోతున్నారు? మన కులదేవత అనుగ్రహించిందా? మీ శ్రమ ఫలించిందా? అవును శాంభవి, 5 సంవత్సరాలుగా ఈ అడవిలో పడుతున్న శ్రమకు ఫలితం దక్కింది. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం ఈ అడవిలో బయటపడబోతోంది. ఎంత బంగారం దొరికే ప్రదేశమైనా మీరు ఈ ప్రాంతంలో సంచరించకూడదు, ఎందుకంటే ఇది పుల్లు తిరిగే ప్రదేశం. చూడదా బోర్డు, టైగర్ జోన్. ఆ పుల్లకు భయపడి జాతి సంపదని అడివిపాలు చేస్తామా? పోలీసుల సహకారంతోనైనా టైగర్ జోన్ లోకి వెళ్లి తీరాలి. మీ అన్నయ్య ఒక్క పని చేస్తాడా? అడవిలో తన అవస్థ పడుతున్న చాలక నన్ను కూడా లాగాడు. ఏమిటో మాట్లాడడం లేదు? ఇలా బాధపడుతూ కూర్చోకపోతే నువ్వు నాతో పాటు ఫారెస్ట్ రావచ్చుగా. నేను రానని మీకు తెలుసుగా. ఏ వస్తే? ఓ, శాంభవ మోహన్ చూడాల్సి వస్తుందనే. అవును, అడవిలో మా అన్నయ్య దగ్గర పని మనిషిగా చేరి తన మనిషిని చేసుకుంది. ఏ మందో పెట్టి ఆయన చేతులతోనే తాళ్ళు కట్టించుకుంది. నేను అప్పటి ముఖం చూడదలుచుకోలేదు. మీరు వెళ్ళండి. ప్రసాద్, నా మాట విని మనసు మార్చుకో. నీ తెలివితేటలను ప్రభుత్వానికి ఇస్తే నీకు నెలకు జీతం సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ ఇస్తుంది. అదే నేనైతే హైదరాబాద్ లో ద్రాక్ష తోట, వైజాగ్ లో ఫ్లాట్, విజయవాడలో హౌస్ సైట్, ఇంకా బోలెడు క్యాష్ ఇస్తాను. నాతో చెయ్యి కలుపు. పులిజోన్ని అడ్డు పెట్టుకుని అడవిలో గంజాయి పెంచుతున్న నిన్ను అరెస్ట్ చేయించడానికి పోలీసులతో చేతులు కలుపుతాను. పిచ్చివాడ, నువ్వన్న పోలీసులనే వాటాదారులుగా చేసుకుని ఈ అడవిలో నే పరిపాలన సాగిస్తాను. నే చెప్పిన దానికి ఊ అంటావా లేక ఊబిలో పడి చస్తావా? వెళ్ళమోసుకోండి, దాన్ని కూడా వేసి. యువర్ ఆనర్, ఈ శాంభవి తన సాటి గిరిజనుడైన జమలయ్యను చంపటానికి కారణం కేవలం ఈమెకు దాసుతో ఉన్న అక్రమ సంబంధమే. అబద్ధం. అబద్ధమో నిజమో ఈ సాక్షిని విచారించండి యువర్ ఆనర్. అవును సార్, ఈ శాంభవికి దాసుతో అక్రమ సంబంధం ఉన్నమాట నిజం సార్. స్త్రీ జాతి తల వంచుకునేలా చేసిన ఈ హంతకురాలు క్షమార్హురాలు కాదు. ఈమెకు ఎంతటి కఠిన శిక్ష విధించాలో మీరే నిర్ణయించండి యువర్ ఆనర్. అక్కడితో ఆపేస్తే నేను ముద్దాయిగానే మిగిలిపోతాను. తర్వాత జరిగింది నేను చెప్తాను బాబు. నీకు ఆ శాంభవికి అక్రమ సంబంధం ఉందని
అందుకే అది మొగుణ్ణి చంపిందని దాన్ని జైల్లోకి నెట్టించాను. మరెంత తెలిసాక నువ్వు ఊరికే ఉండవు కదా. అబ్బో రెచ్చిపోతున్నాడు. నువ్వు బాబుని తీసుకుని పారిపో. సంధ్య, దేవతలాంటి శాంభవిని పతిత అన్నందుకు భగవంతుడు నీకు విధించిన శిక్ష. వెళ్ళు సంధ్య, జైలుకు వెళ్ళి శాంభవిని క్షమాపణ అడుగు. ఆయన ఆఖరి కోరిక తీర్చాలని, క్షమించమని అడగాలని 14 ఏళ్లుగా ఎన్నోసార్లు జైలుకు వెళ్ళాను. కానీ శాంభవి ఒక్కసారి కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. కనీసం ఈ నిజం నీతోనైనా చెప్పుకోగలిగినందుకు మనసు తేలిగ్గా ఉంది బాబు. వస్తాను. వదినా. నిజం తెలియక నీ మీద కోపంతో పిచ్చిదాల్లా ప్రవర్తించాను. నన్ను క్షమించొదినా. అంత మాట అనుకోదినా. అమ్మా, నీ పసుపు కుంకాలను తుడిచేసి అత్తయ్య 5వ తనాన్ని మట్టిలో కలిపిన ఆ మానవ మృగాలు చీల్చి చెండాడి ఇన్నేళ్లుగా మీ గుండెల్లో రగులుతున్న మంటను నేను చల్లారుస్తాను. ప్రసాద్, మాకు పూర్తి ప్రసాదం ఎప్పుడు అందుతుంది? ఇంకొక 4 రోజులు పట్టచ్చు. కాద్రాజీ, గంజాయిలో వస్తున్న డబ్బంతా పెట్టాం. ఇప్పటికి 1 కిలో బంగారం కూడా రాలేదు. ఆ మూర్ఖుడేమైనా మోసం చేస్తున్నాడేమో. వాడిప్పుడు కాద్రాజీ వశమై ఉన్నాడు. వశమైతే మనకేంటంటే నా టెంక, మనకు కావాల్సింది బంగారం గానే. శాంభవి గతం చెప్పింది, కష్టాలు మీకు స్వాగతం చెగుతాయి. అదేడు బాబు, గేదాడి వెళ్ళిపోతున్నా, కొంప మునిగిపోద్ది. ఎవరి కొంప? పులి తినేస్తుంది. పులిని నేనే తింటాను. అయ్యో, అలా చూస్తారేంటా? Thank you.
భయపడ్డావా? చీకటి వ్యాపారం చేసే మీకుంటుంది భయం. మానవ మృగాలను కొట్టి వచ్చినంత మాత్రాన బెదిరిపోవడానికి మేము బంతి పువ్వులు అమ్ముకునే చిల్లర వ్యాపారులం కాం. తెలుసు, మీరు మృగాలని నరూప రాక్షసులని నాకు బాగా తెలుసు. ముసలి సింహం రాజా రాజా కాదు. కన్న తల్లి చెప్పిన గతం విని కడుపు రగిలి వచ్చిన సాంభవి కొడుకుని ఏ విషయం ప్రభుత్వానికి చెప్పకూడదని నా తండ్రిని చంపారు. ఆ విషయం ప్రజలకు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. అవసరమైతే మీ ప్రాణాలు తీసి మాయల పకీరులాగా చిలకలో దాచామనుకున్నావా? మా ప్రాణాలు పుట్టుక్కున నీ చేత్తో నులివేయడానికి ఈ ఒక్క చెయ్యి చాలు మీ ఇద్దరిని వల్ల కాటి పంపడానికి. ఏమిటిదంతా? ప్రొహిబిటెడ్ ఏరియాలోకి మీరెందుకు వచ్చారు? అమ్మా టైముకి వచ్చావు. ఈ లోపల పెద్ద డ్రామా జరుగుతుంది. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఈ బిల్డింగ్ లో అక్రమ వ్యాపారం చేస్తారు. నా కళ్ళు రామా రామా, ఈ బిల్డింగ్ ని మేము ఫస్ట్ టైం చూడడం. యు బ్లడీ రాస్. What's going on here? Aya, idi pululu sancharinche pradesham. Ee kuraadu ee area lo kochadani aa kattelu kotte vaallandu. No, vaallu kattelu kotte vaallu kaadu, rowdilu. Nannu cheppanisthava leda? Look, athanni cheppanivandi. Vaallandari saayamu teesukuni ithanni kaapaadalani me vacham. Aaru cheppe mukka nijamenandi, anduku nene saachyamandi. Nakka, ee dokka chirugipothundi. Sir, lopale unda nenu chupisthanu. Naa thorandi. చూడండి, ఇవన్నీ స్టఫ్ డైమండ్స్, ఇది హెరాయిన్, అది చరస్. వీళ్ళు ఇక్కడ ఇవన్నీ దాచి దొంగ వ్యాపారం చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఇది ఎక్కడి అపవాదం? ఇప్పటి వరకు ఆయన ఆంగ్లంలో చెప్పిన దానికి ఆంధ్రంలో అర్థం ఏమిటో కూడా నాకు తెలియదు. యు రాస్కల్. వెయిట్, స్మగ్లింగ్ ఎక్కడ జరుగుతుందన్న మాట నిజం. బట్ హూ ఇస్ ద బ్లాక్ షీప్? హీ ఇస్ ద బ్లాక్ షీప్. ప్రాణాలకు తెగించి నేను టైగర్ జోన్ దాటి వచ్చింది వీళ్ళ చీకట సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టడానికి. మీరు నాకు అనుమతి ఇవ్వండి, వీళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టైనా సరే. సార్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నామని గుర్తుంచుకో. మీరు ఒక ఐఎస్ పాస్ అయిన వ్యక్తితో మాట్లాడుతానని తెలుసుకోండి. సో వాట్ మిస్టర్? మాకు కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ కాదు, ఇక్కడ స్మగ్లింగ్ ఎవరు చేస్తున్నారనేది. నేను చెబుతాను నైని. చెప్పు. ఇదంతా చేస్తున్నది కొండవీటి దొంగ. ఈ పక్కగా వెళ్ళటం నేను చాలా సార్లు చూశాను నైనా. ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడో తెలిస్తే ఇంతమంది పోలీసులకి డబ్బు ఇవ్వడం ఎందుకు? నా టెంకే. సార్, కొండవీటి దొంగ స్మగ్లర్ కాదు. వీలే స్మగ్లర్స్, వీలే గ్యాంగ్స్టర్స్, వీలే లోఫర్స్. ప్లీజ్ ప్లీజ్ బిలీవ్ మీ సార్. నో నో నో, ఫారెస్ట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ ని రెప్పించిన పెద్ద మనుషులు వీళ్ళు. హౌ కెన్ యూ సే దే ఆర్ స్మగ్లర్స్? మిస్ రెడ్డి గారు. Yes sir. Lock and seal this building properly. Okay sir. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ త్రిలేఖ. ఆ కొండవీటి దొంగ అచూకి చెప్పి మన డిపార్ట్మెంట్ కి హెల్ప్ చెయ్యడానికి వచ్చింది ఆ అమ్మాయి. నమస్కారం అండి సార్. డోంట్ బిలీవ్ హర్. అతను ఆచూకి చెప్పమని ఎంత ప్రయత్నించినా మన డిపార్ట్మెంట్ తో సహకరించిన మనిషి ఈ డాక్టర్ శ్రీకన్య. అది ఒకప్పుడు మాట, ఇప్పుడు అతను స్మగ్లర్ అని తెలిసింది. పట్టించకపోతే మానవ జన్మకి ద్రోహం చేసిన దాన్ని అవుతాను కదా. అందుకే శ్రీకన్య నాటకాలు ఆడకు సార్. ఏదో ఒక రకంగా కొండవేటి దొంగను కాపాడాలని ప్లాన్ వేసుకొచ్చింది, మీరు నమ్మకండి. నో నో నో, ఐ బిలీవ్ హర్. నువ్వు ఆ గోడౌన్ దగ్గరున్న స్క్వాడ్ ని తీసుకుని ఆమెను ఫాలో అవ్వు. బట్ సార్. ఫాలో మీ. యు ప్లీజ్. ఓకే సార్. మన స్టాండర్డ్ కి మొయల మరాఠీ వేషం వేసి ఈ ఎస్పీ గారికి భయపడ్డేమిటి? నెమ్మది విన్నాడంటే అబ్రక దబ్బ అంటాడు. నీ తలకాయ వెళ్ళి ఆమదాల వలసలో పడుతుంది. టెంకి ఎగిరిపోద్ది.
చుంటా ఏమిట్రా వాగుతున్నావు వాడికి అంతశోషకి కారణం ఉంది కాద్రాజీ కోట్లాది రూపాయలు విలువైన మత్తు పదార్థాలను ఎస్పీగా మీ చేతులతో మీరే సీజ్ చేసి ప్రభుత్వపరం చేశారు మమ్మల్ని సందిగ్ధంలో పడేశారు ఆ మత్తు పదార్థాలు గవర్నమెంట్కి వెళ్ళవు ఈ రాత్రికి కొండవిటి దొంగ దోచుకుపోతాడు దోచుకుపోతే చూస్తూ ఊరుకుంటావా ఊరుకోక ఏం చేస్తాం కొండవిటి దొంగ మనలోనే ఉంటే కొండవిటి దొంగ మనలోనే ఉన్నాడా నరసింహమే కొండవిటి దొంగ ఒరే 9 మాసాలు మీ అమ్మ కడుపులో నిన్ను మోయించి కనిపించి పెంచినందుకు నాకే ద్రోహం చేస్తావురా మీ వాడు నిజం కొండవిటి దొంగ కాదయ్యా డూప్లికేట్ ఆవేశం వెయ్యాలి ప్రభా నేను వేయను పోలీసులు పిచ్చి కుక్కును కాల్చినట్టు కాల్చి పారేస్తాను అక్కడ పోలీసులు ఉండరు స్త్రీ కన్యాతో వెళ్తారు మొన్న అమావాస్య నాడు చంద్రుణ్ణి చూసావా కనపడదు కదా అవును ఇవి టేకు చెట్లు కదా కరెక్ట్ ఇక్కడే నేను కొండవీటి దొంగ కలుసుకున్నట్టు ముద్దు పెట్టుకున్నట్టు ఇక్కడ బాగా గుర్తు అటు చూడు అక్కడ ఎలిఫెంట్స్ ఇక్కడ ప్యాంట్స్ చట్టందా నడు విరిగిద్దురా బాబు ఏవి అశ్విని ఈ కొండ వీటి దొంగను చూసి ఏమిటా ఇక్కిలింపు సిక్కిలింపు అయ్యో బ్రహ్మ ఏమిటి కొట్టుడు కట్టుడు ఎవరా దృశ్య వ్యక్తి వ్యక్తి కాదురా శక్తి నిజమైన కొండవీటి దొంగ గారు నా పేరుని రూపాన్ని అడ్డం పెట్టుకుని తప్పు చేయాలని చూసినందుకు మనుషులు తిరగని ఈ అడవిలో దిక్కులేని అక్కు పక్షుల చావర వానర సింహం అయ్యా కొండవీటి దొంగ గారు బాబు ఇలా నట్టడివిలో నన్ను వదిలి వెళ్ళిపోతే ఆకలితో ఫుడ్ లేకుండా చచ్చిపోతారు అలా చచ్చిపోతే వచ్చే జన్మలో అడుక్కు తినే వాళ్ళ కుటుంబంలో ఆఖరి బిడ్డగా పడతారు అందుకని నా తప్పు క్షమించి ఈ పక్క ఆ పక్క నాలుగు వాయించి నన్ను వదిలే బాబో బ్రహ్మ ముగించు వీడి జన్మ ఇరుగుబట్టి కుట్టుకోబా ఓహో ఎంత టీవీగా నడుస్తున్నావు బాబు నా బుర్ర కాస్త ట్యూబ్లైట్లా ఆలస్యంగా పనిచేసింది గాని లేకపోతే నీకు దొంగ డ్రెస్సు ఎప్పుడూ వేసుంటే నేను కోట్లు సంపాదించేవాడిని కదా బాబు నీ బుద్ధెప్పుడు బురదగుంటలోనే దొర్లుతోంది కదరా పిచ్చి నాన్న ఒరే పిచ్చి నాన్న ఏమిటా పిలుపు ఏమైనా పైచ్చవా ఈ రోజు ఎందుకో నేను ముద్దుగా ఒర్రే అని పిలవాలనిపిస్తోంది నాన్న నైనా మూటలు కట్టడం పూర్తయిపోయింది నైనా అయితే ఇక మిమ్మల్ని కట్టివేయడమే మిగులుందిరా నైనా పేదవాళ్ళ రక్తాన్ని వడ్డీ రూపంలోకి మార్చిన డబ్బు ఇదే కదూ అవును అమాయకుల వేలి ముద్రలతో కోర్టును నమ్మించిన కాగితాలు ఇవే కదూ మీ బాడీని ముక్కలు ముక్కలు చేసే టైం బాంబ్ అయితే మమ్మల్ని చిత్ర విచిత్రంగా నూకరాజు నా నూకలు నువ్వు చాలా తిన్నావు నువ్వు ఎలాగైనా తెగించి ఆ బాంబుని తీసి అవతల పారేవయ్యా అయ్యి బాబు పాం కర్తదండి నేను మంత్రమే ఇస్తానయ్యా చూడండి నాకంటే మీకే దగ్గరగా ఉంది పెట్టి మీరే చెయ్యట్టి ఆ బాంబు అవతల పారేయండి నేను మంత్రమే ఇస్తాను స్టాప్ స్టాప్ అటు చూడు అక్కడ ఉన్నట్టున్నాడు వెళ్ళి ట్రై చేస్తావా నువ్వు వెళ్ళి ట్రై చేయి
అది టైగర్. ఆ కొండవీటి దొంగ టైగర్ కంటే తక్కువ వాడేం కాదులే. బ్రహ్మో అడుగో కొండవీటి దొంగ. సరౌండ్ హిమ్. తుపాకులతో కాల్చుకోండి రోయ్. నేను కొండవీటి దొంగ కదరా బాబోయ్. ఆలబద్ధం. అదే తెల్లని గుర్రం, ఇవే నల్లని బట్టల్స్, వీడే కొండవీటి దొంగలు. అమ్మ నీ అమ్మ కొడుకో, నేను కొండవీటి దొంగను కాదురా బాబు. నమ్మకు శ్రీలేఖ, ఇతని కొండవీటి దొంగ కాదు తల్లో. అవును తండ్రోయ్. అమ్మా, పూర్వ జన్మలో రీకు నాకు ఏమైనా గొడవలుంటే సత్యభావనగా నీ వామపాదంతో ఒక తన్ను తన్ను నా జీవితం పులకితమైపోతుంది. అంతేగాని ఈ బిట్ కానిస్టేబుల్ గారితో కల్పించకు. అతను కొండవీటి దొంగ కాకపోతే ఈ వేషం ఎందుకు వేశాడో తేల్చుకో శ్రీలేఖ. నువ్వేం చెప్పక్కర్లేదు. అయ్యో అమ్మా తల్లులారా, మీరిద్దరూ కీచులు అడగండి. అసలు విషయం నేను చెబుతాను. ఆ కొండవీటి దొంగను పట్టించి మీ దగ్గర పథకం పొందాలని బోడి పథకం వేశాను, కానీ వాడే నన్ను కట్టి కొట్టి పడేశాడు. కావాలంటే నా మూతి మీద ఉన్న ఈ గుడ్డను విప్పి చూడండి, నేనెవరో మీకే తెలుస్తుంది. నేనే నిన్ను కట్టేసి అతను ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ అన్యాయం జరగబోతుందో అక్కడికి వెళ్తాడు కొండవీటి దొంగ. నువ్వు చెప్పానుగా, ఈ అడవికి బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషణి. అంటే అనవసరమైన ప్రశ్నలతో కాలయాపన చేస్తే అక్కడ గోడంలో కొన్ని శాల్తీలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. త్వరగా వెళ్ళండి. నాన్నా ఏమిటి కోరం? ఆ కొండ విడుతున్న బొమ్మను కూడా కట్టేశాడా? కట్టేయడమే కాదురా, బాంబు కూడా పెట్టాడు. బాంబు ఎక్కడ? అక్కడ. ఇన్నాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్తో దోబుచ్చులాడుకుంటున్న మిస్టర్ కొండవీటి దొంగ, ఏది నీ అందమైన మొహం ఒకసారి చూపించు. హమ్ తుమ్ ఏక జంగల్ మే బంద్ హో ఔర్ కుచ్ హోతా. ఏంది మే పిస్తోల్ గురి పెట్టావా, కాలుస్తావా ఏంది? నేను మే నీ రాజాని. నువ్వేంటి ఈ టైంలో ఎక్కడ తిరుగుతున్నావు? ఓ అదే పండగ వస్తుంది కదా అని పక్కూరు సంతకెళ్ళి నీకోసం చీరలు తీసుకొస్తున్నాను. ముందు పిస్తోల్ తీసి దాచేసాయి, దాన్ని చూస్తే గుండె దరదలాడుతుంది. ఏమిటి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తున్నావు? మళ్ళీ ఆ కొండవీడి దొంగ హాతిచ్చాడా? చాలా తెలివిగా తప్పించుకున్నాననుకుంటున్నాడు, కానీ నాకు దొరికిపోయాడన్న సంగతి తెలుసుకోలేకపోతున్నాడు పాప. ఎస్, అతని ప్రాణానికి ప్రాణమైన ఈ కుక్క గుర్రం ఇప్పుడు మన చేతుల్లో ఉన్నాయి. వీటి కోసం అతను తప్పకుండా వస్తాడు, మన ఉచ్చులో పడతాడు. నవ్వుతావేమిటి? నవ్వకేం చెప్పంటావు? కొండవీడి దొంగ మన ఉచ్చులో పడతాడని చెప్పి తమరేంటి ఇలా రుచిలో పడ్డారు? చేసిన నిర్వాహకం చాలు, ఇంకిటికి పద. నీ ఒంటికి పట్టిన బురదను శుభ్రంగా కడిగి తెచ్చిన చీరగట్టి నేను తీసుకువెళ్తానుగా.
స్త్రీలను చెరిచే దుర్మార్గుడు కాదు. మేడమ్స్ గురువు గారితో అడవిలో హ్యాపీస్గా లవ్ చేసుకుని వస్తున్నట్టున్నారు. అబ్బా మెల్లగానే నొప్పుడుతుంది. శ్రీలేఖ, ఎవరి గురించైనా ఆలోచిస్తూ తలకపోసుకున్నావా? జుట్టంతా చిక్కుపడిపోయింది. సరేగాని వెళ్ళేటప్పుడు యూనిఫామ్లో వెళ్ళావు కదా, చీరలో తిరిగి వచ్చేవేమిటి? బావ నా కోసం కొన్నాడట. ఏమిటి నవ్వుకుంటున్నావు? బావ చేసిన చిరు పనులు గుర్తుకొచ్చి. ఏం చేశాడు? నేను బురదలో పడితే నా ఒళ్ళంతా తనే కడిగాడు. పెళ్లి కాని ఆడపిల్లవి, బావలా చేస్తుంటే కోపడకపోయావా? కోపం ఎందుకు? బావకి నేనంటే ఇష్టం, నాకు బావంటే ఇష్టం. నీకో విషయం చెప్పనా, నాకు ఈ చీర కూడా తనే కట్టాడు. సిగ్గేలేదు. సిగ్గేందుకు? మేమిద్దరూ ప్రేమించుకున్నాం, త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. అదేంటే కన్నీళ్ళు పెడుతున్నావు? సాంబ్రాణి పొగ కళ్ళలోకి వెళ్ళింది. ఏమిటే తలదోకుండా లేచిపోయావు? చిక్కుముడి విడిపోయింది.
ఇన్నాళ్ళు ఏ పత్రాలు చూపించి మీరు పండించిన పంటను దోచుకుంటున్నారు? ఏ పత్రాల మీద వేలుముద్రలు వేయటం మూలంగా శివయ్య ప్రాణాలు వదిలాడు? ఆ పత్రాలు ఇవిగో. చక్రవడ్డీ బారు వడ్డీల పేరుతో కాగితం రూపంలోకి మారిన మీ రక్తం ఇదిగో, పంచిపెట్టండి. మీ పొలాల్ని మిమ్మల్ని పండించుకోనివ్వకుండా అడ్డుకట్టిన కంచెను వీరభద్రుల్లాగా విరగదొక్కుంటూ వెళ్లి సాగు చేసుకోండి. కాదని ఎవడైనా అడ్డుపడితే ఇది కొండవీడి దొంగ ఆజ్ఞ అని చెప్పండి. దుర్మార్గులందరికీ ఈ కొండవీటి దొంగ హెచ్చరిక. పేదవాడి ప్రాణాలతో ఆడుకున్న, ఆడవాళ్ళ మీద చెయ్యి వేసిన ఒకే శిక్ష, మరణ శిక్ష. వెళ్ళి ఈ విషయం మీ పెత్తందారులతో చెప్పుకోండి. పోండి. ఎందుకు లొంగిపోవాలి? ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టినందుకు. ఇది నా రాజ్యం, ఇది నా ప్రభుత్వం, ఇక్కడ నా మాటే వేదం. ఆ మాట పలకడం రాజ్యాంగ ప్రకారం నేరం. ఇది నా రాజ్యం అని తురుష్కుని హెచ్చరించిన ఛత్రపతి శివాజీని ఏం చేయగలిగింది ఆనాటి ప్రభుత్వం? ఇది నా సైన్యం అని కవాతు చేయించిన నేతాజీ సుభాష్ చంద్రబోసుని ఏం చేయగలిగింది తెల్ల ప్రభుత్వం? ప్రజాస్వామ్యాన్ని నువ్వు అవమానిస్తున్నావు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? పేదవాళ్ళకి ఇచ్చిన భూముల్ని పండించుకోనివ్వకుండా కంచెలు కట్టి అక్రమ వ్యాపారం చేతిలో ఉన్నదా ప్రజాస్వామ్యం? దొంగతనం చేసే నువ్వు ప్రజాస్వామ్యవాదివా? హత్య చేసిన నువ్వు ప్రజాస్వామ్యవాదివా? లొంగిపోతావా, కాల్చామంటావా? వీల్లేదు, మా దైవం లొంగిపోటానికి వీల్లేదు. వినిస్తే పలికే మా దైవం, మీ తుపాకులకు బలి కావటానికి వీల్లేదు. రండి రా, రండి రండి. నా కోసం అమాయకులను ఈ పేదవాళ్ళు బలైపోవడానికి వీల్లేదు, నేనే లొంగిపోతున్నా. వద్దు వద్దు వద్దు. నా మాట మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా మౌనంగా ఉండండి. శ్రీలేఖ వెళ్ళమ్మా. ఎన్నాళ్ళు మన డిపార్ట్మెంట్ ని 30 చెరువుల నీళ్లు తాగించిన కొండావిటి దొంగకు సంకేలువై
వెళ్ళమ్మా, తొందరగా వెళ్ళి వాడి ముసుగు తొలగించు. వాడి దర్శన భాగ్యానికి నేను తప్పించిపోతున్నాను. బాబు రాజా, మా కన్నీళ్లు తుడవటానికి దేవుడవుతారు ఇచ్చిన మహానుభావుడు నువ్వా బాబు. మా కష్టాల్ని కడతీర్చలేకపోయావని నింద వేసి మమ్మల్ని కాపాడడానికి త్వరవి దొంగవయ్యావా బాబు. ఆగో, నా కొడుకు చేతులకు సంకెళ్ళు వేయటానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? దొంగల్ని పక్కన పెట్టుకుని నా కొడుకుని దొంగ అని పిలవటానికి నీకు నోరెలా వచ్చింది ఆఫీసర్? పుట్లతో మా రాజాని ఉరికమ్మానికి ఎక్కించాలని చూస్తే కొండవీడు రక్త సముద్రంగా మారుతుంది. బాబా, వీళ్ళేసే సంకెళ్ళు నన్నాపుతాయా? నా చావ చూపించి, వీళ్ళ దుర్మార్గాలను సాక్ష్యాలతో సహా నిరూపించి ఉరికమ్మం ఎక్కించడానికే నేను వెళుతున్నాను. యుగంధర్ గారు, వాడు కోర్టుకెళితే మనకు ఉరి శిక్ష ఖాయం. ఎస్పీ సార్, మేజర్ గూడాల అల్లూరు సీతారామరాజు దొంగతనంగా కాల్చి పారేసినట్టు వీడిని కాల్చేయకపోతే మనకు చావే శరణ్యం. Thank you.
శాంభవినండి. అతను నిన్ను గుర్తుపట్టలేడు శాంభవి. నా వశమై నా అధీనాలు ఉన్నాడు. కొండవీటి దొంగ డాక్టర్, వీడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి పోస్ట్ మార్టం చేయించండి. అతని శరీరం ముక్కలైతే ఒక్క పోలీస్ కూడా బతికుండడు. వాళ్ల కులాచారానికి వ్యతిరేకంగా బాడీని పోస్ట్ మార్టం చేయడానికి వీల్లేదు. ఓకే, బాడీని తీసుకెళ్ళండి. శరభోజి వాళ్ళు పాయిజన్ ఇంజెక్షన్తో రాజాని చంపించాలని చూశారు. అది జరగకుండా నేను కాపాడాను. బావ చనిపోలేదు శ్రీలేఖ, బ్రతికే ఉన్నాడు. కొట్టు మన
చెప్పలేను రామ మదీయ మౌన భావం నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం బ్రహ్మచారి భరించలేడు గాయం నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం శ్రీకన్య డాక్టర్ శ్రీకన్య రాజా చనిపోయాడని డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చావు అది నిజమని నేను నమ్మాను కాబట్టి అతను చనిపోలేదని నీకు తెలుసు ఆయన తప్పుడు సంతకం చేశావు తప్పుడు పనులు చేసింది నువ్వు తన వాళ్ల కోసం లొంగిపోతున్న రాజాని దొంగ చాటుగా కాల్చిన దుర్మార్గుడివి నువ్వు టు హెల్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్ మిస్టర్ యువధర్ షట్ అప్ అండ్ సిట్ డౌన్ చూడు అతను బ్రతికే ఉన్నాడు పోరాపాటున ఆ సర్టిఫికేట్ ఇచ్చాను అని అక్సెప్ట్ చేసి సంతకం చేయి చేయకపోతే థర్డ్ డిగ్రీ అంటే నీకు తెలిసే ఉంటుంది అది లోకప్లా కాదు ఇక్కడ నీ ఇంటిలోనే అమలు చేస్తాను ఏ డిగ్రీ అప్లై చేసినా నువ్వు నా చేత సంతకం చేయించలేవు చేస్తాను ఇంపాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ రాజాగాడు సచ్చి తీరాలి హీ మస్ట్ డై హీ మస్ట్ డై కమ్ ఆన్ సైన్ దిస్ నెవర్ నెవర్ I shall make you sign this. Get up. Go and get your pen. దొంగ డెత్ సర్టిఫికేట్ ఇచ్చి మీ అమ్మాయి గవర్నమెంట్ ని చీట్ చేసింది అరెస్ట్ చేయబోతే పాయిజన్ తీసుకుంది ఏ ముహూర్తంలో శ్రీకన్యాని పేరు పెట్టావు నా జీవితం కన్యగానే ముగిసిపోతుందమ్మా ఎందుకే పని చేశావు నేను ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ ప్రతికొట్టాలంటే నేను చనిపోవాలి అప్పుడు పోలీసులు కోర్టులో మీరా చని ఏమి చేయలేవు లేక నా ఆఖరి కోరిక తీరుస్తావా చనిపోయాక నాతో పాటు నా బొమ్మను కూడా దహనం చేస్తావా
మన దగ్గరున్న బంగారం మొత్తం ఒక చోటుకి చేర్పించు. రవాణా ఏర్పాట్లు నేను చూస్తాను. కొండవీటి దొంగ రా రా, మృత్యు నిన్ను ఆహ్వానిస్తోంది. అబ్రకదబ్రా, నీ బుల్లెట్లే నా ప్రాణాలు తీయలేకపోయాయి. నీ మంత్రాలు నన్నేం చేస్తాయిరా మూర్ఖుడా. అంటే నా అవతారాలు రెండు నువ్వు గమనించవన్నమాట. అవతార సమాప్తి చెయ్యాలనే వచ్చాను. నరసింహా, కాద్రా, అక్కడ పులిబోరు తెరిస్తే ఇక్కడ శరభోజి మొసళ్లకు బలైపోతాడు. అంతా ఈ కాద్రా భక్తులు. కొండవీటి దొంగ మీ శత్రువు, అతన్నే మీరు చంపుతున్నారు. హ
వెళ్ళండి వెళ్ళండి. సోదరా, వాళ్ళు నిన్ను చంపడానికే వస్తున్నారు. నువ్వు అని ఒక్కొక్కడిని ముక్కలు ముక్కలుగా నరుగుతాను. వద్దు, వాళ్ళ ఆ కాద్రా మాయలో ఉన్న అమాయకి, వాళ్ళంతా నా వాళ్ళు, వాళ్ళని చంపద్దు. సోదరా, వీడిని నాకు వదిలే. ఇన్నాళ్ళు ఈ అడవిలో బాటసారిగా అన్వేషిగా తిరిగింది వీడి కోసమే. ఫారెస్ట్ ఆఫీసర్ అయిన నా అన్నయ్యని చంపింది వీడే. వీడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళి ఆ కాద్రా సంగతి చూడు.
ఎంతో మంది తల్లుల్ని బిడ్డల్ని భార్యల్ని భర్తల్ని కలిపిన వీరుడమ్మ నీ బిడ్డ. అతను కొండవీటి దొంగ కాదమ్మా, కొండవీటి వీరుడు. అతని జీవితం ఈ కొండవీటికే అంకితం అమ్మా.